రోజుల నుండి జనాలు డ్రగ్స్ గురించి తప్ప మరో టాపిక్ మాట్లాడుకోవడం లేదు. ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులకు డ్రగ్స్తో సంబంధం ఉందని ఎక్సైజ్ శాఖ వెల్లడించడంతో దేశవ్యాప్తంగా ఇదొక హాట్ టాపిక్ అయింది. ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవితేజ త్వరలోనే సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. అయితే డ్రగ్స్ డీలర్ జీషన్ అలీని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో రవితేజకు సమస్యలు తప్పవనే మాటలు వినిపిస్తున్నాయి. రవితేజకు డ్రగ్స్ అప్లై చేసిన వ్యక్తి జీషన్ అని తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రత్యేకమైన డ్రగ్స్ జీషన్ నుండి రవితేజకు వెళ్లేవని, అవి రవితేజ నుండి మరికొంతమంది చేతులు మారేవని సమాచారం. జీషన్ నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ చాట్ను బట్టి రవితేజ పేరు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా రవితేజను విచారించాలని అధికారులు నిర్ణయించుకున్నారట. ఏది ఏమైనా ఈ విషయంలో నిజానిజాలు తేలానంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.